ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థులు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను, తల్లిపాలు తాగడం వల్ల కలిగే లాభాల గురించి డాన్స్ నాటకం ద్వారా తెలియజేశారు. తల్లిపాల ప్రాముఖ్యతతో పాటు నార్మల్ డెలివరీ జరగడం వల్ల కలిగే లాభాలను మెడికల్ సూపరింటెండెంట్ తెలియజేశారు. వేములవాడ ఆసుపత్రిలో మొదటి కాన్పులో నార్మల్ డెలివరీతో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళకు ఉయ్యాలను మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ మహేశ్వరరావు అందజేశారు. కరకనోలో నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ బొయ్య హనుమంతమ్మ, డాక్టర్ దీప్తి, డాక్టర్ సంతోష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ ఏరియా హాస్పిటల్ అలా కాగవాడ కల్పిస్తూ నార్మల్ డెలివరీ అయితే వచ్చే లాభాలు, నార్మల్ డెలివరీ తోటి మనం ఎంత తొందరగా కోలుకొని మళ్ళీ మన పనులు మనం చేసుకోవడానికి వీలుంటుందో అని తెలియజేస్తూ నర్సింగ్ స్టాఫ్, నర్సింగ్ సిబ్బంది వాళ్ళు చేస్తున్న స్కిట్ల ద్వారా, పాట ద్వారా తెలియజేస్తున్నారు. ఈ వారం తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా తల్లిపాల గురించి కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళు చేయగలిగిన స్కిట్ కానీ దాంట్లో డ్యాన్స్ రూపంగా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఒక సంకల్పంతో ఏరియా హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వేములవాడ ప్రజలు దీన్ని ఖచ్చితంగా, వేములవాడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటూ నార్మల్ డెలివరీతో వచ్చే లాభాలు మరొకసారి డాక్టర్ దీప్తి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ